ప్రజలందరికీ త్వరితగిన కోవిడ్ వ్యాక్సిన్ అందించడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు తెలియజేశారు. పెందుర్తి మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో పెందుర్తి నియోజకవర్గ స్థాయిలో ఆరోగ్య శాఖ ఇతర ముఖ్య శాఖల అధికారులతో వ్యాక్సిన్ పంపిణీపై ఎమ్మెల్యే సమావేశమయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడమే ప్రభుత్వం యొక్క ధ్యేయమన్నారు. వైద్యాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి ప్రజలకు టీకా అందించడానికి కృషి చేస్తానన్నారు. వాళ్ళందరికీ కూడా మా ప్రభుత్వం తరఫున, పెందుర్తి నియోజకవర్గ ప్రజల తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా మీకు కాస్త సాచురేషన్ అంటే తగ్గింది అనిపిస్తే ఇమీడియట్గా హాస్పిటలైజ్ అవ్వడం, ఏదైతే ముఖ్యంగా 104 కాల్ సెంటర్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. 104 కాల్ చేస్తే మీకు తక్షణమే మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎక్కడ టెస్టింగ్ చేయించుకోవాలి, ఎక్కడ రిజల్ట్స్ వస్తాయి, ప్రతిదీ కూడా మాకు క్లియర్గా 104 కాల్ సెంటర్ని ఆ నెంబర్ని బాగా మీరు అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు అధికారులు కానీ వైద్యులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ప్రజలు ఆరోగ్యమే జయంగి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా అయితే అవసరమో అన్ని రకాలుగా కూడా ఆయన పరితపిస్తున్నారు, ఆ విధంగా కృషి చేస్తున్నారు. ఎంత డబ్బు ఖర్చు అయినా